చెప్పండి. హాయ్. హాయ్. హాయ్ మ్యామ్. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. మీ ఫేవరెట్? అల్లు అర్జున్. మరి పుష్ప 2 మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 2 గురించి ఒకటే మాట చెప్తున్నా, 2000 కోట్లు కొట్టుతున్నాం. కాన్ఫిడెంట్ అంటే అట్లుంది, అంటే ఆ హైప్కి, ఆ కట్అవుట్కి, ఆ మూవీకి, ఆయనకున్న క్రేజ్కి మినిమం 2000 కోట్లు అంటూ నేను అనుకుంటున్నా. అంటే మేము బాహుబలి తోటి 2000 కోట్లకు మేము కొట్టాము, 2000 కానీ ఆరు వరకు అయితే మేము రీచ్ అయ్యాము కదా. అట్లీస్ట్ మీరు 2000 కాకుండా ప్రభాస్ అంతా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాం అంతే. 2000 కొడతా అంటారా? లేదు, 1065 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాంటిది కలెక్షన్ సునామీ మాత్రం మామూలుగా ఉండదు, మినిమం 2000 కోట్లు కొడుతుందని నేను బాండ్ పేపర్ మీద రాసి చెప్తా. కొట్టకపోతే నేను ఎన్ని కొడతా అంటే కాదు. వీడు ప్రభాస్ ఫ్యాన్ కానీ ఇప్పటి నుంచే పుష్ప గురించి అప్డేట్స్ అడుగుతూ ఉంటాడు, అంటే ఎప్పుడు వస్తుంది ఏంటని. సో చాలా మంది బయట నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో థ్యాంక్ యూ. సో ఏమో ఇక చెప్పలేమంటే కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో మా వరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మాకు చాలు, మొన్నదే వరకు మేము సపోర్ట్ చేసాం. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆబ్వియస్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినా, ప్రభాస్ ఫ్యాన్స్ చేసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హిట్ కానీయమో అనేసి అంటున్నారు. ఎవరంటే కొంతమంది అంటున్నారు, బట్ చాలా దాంట్లో కొంతమంది మెచ్యూర్ ఉన్న వాళ్ళు మాత్రం అందరూ మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. సో ఎవరో ఒకరిద్దరిని పట్టించుకుంటే అవ్వదులేండి. మెచ్యూర్ మైండ్ అని కాదు, కొంచెం వాళ్ళకు సినిమా అంటే ఏంటి, సినిమా ఫీల్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు అంతే. ఒక నిజంగా వాళ్ళు మెగా ఫ్యామిలీ అయితే కొట్టుకున్నా తిట్టుకున్నా మనోలేరా అని సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య అల్లు అర్జున్ ఏది మాట్లాడినా ట్రోల్స్ చేస్తున్నారు కదా దాని గురించి. అంటే ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది, ఆ రేంజ్కి వీళ్ళ హీరోలు వెళ్ళలేరు. సో ఎలాగైనా వీళ్ళని ట్రోల్ చేయాలని కావాలని పని పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. సో పోస్ట్పోన్ చేసుకోవడానికి కారణం ఏముంది? అప్పుడా అది షూట్ కంప్లీట్ కాలేదండి, ఇప్పటికీ ఐటమ్ సాంగ్ చేస్తుంది. మొన్న సిటీలో ఇట్లా కాల్ చాపి ఒకటేసి పోస్టర్ వదిలేదు, చూసారు కదా? అదే మరి, నిన్నటి వరకు షూట్ జరుగుతూనే ఉంది, అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం అసలు లేదు. పోస్టర్స్ రిలీజ్ పుష్ప 2 నుంచి చూసారు కదా, పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ అవి ఎలా అనిపించాయి? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ అయితే బాహుబలి 18 వరకు వెళ్ళింది. సో వీళ్ళు ప్రీ రిలీజ్లోనే 1000 కొట్టింది. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ది పుష్పాటు, బట్ వీళ్ళు జస్ట్ దీంట్లోనే కొట్టారంటే అందులో కొడతారని వీళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, బట్ అంతా జరగదు. వీళ్ళు మా దగ్గరికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగమ్మ జాతర అనేసి ఆ గెటప్ ఎలా బాగుంది? వీడు కూడా వేసిండు మొన్న గెటప్, అది బాగా అనిపించింది నాకు. ఆ గెటప్ అయితే ఓకే బాగుంది గెటప్కి. ఓకే, నేను 5 నుంచి 3 వేస్తాను మాస్క్ పక్క. అంటే మొన్న మేము నార్మల్గా పార్టీ చేసుకుంటే మనోడిని కూడా చీర కట్టి గాజులు వేసాం. సో అది కూడా ఇతనికి బాగా అల్లు అర్జున్ చూసుకురా దాంట్లో. మేము ఇక ప్రభాస్ ఫ్యాన్స్ వేసుకుంటే ఎట్లుంటుందని నేను చూసుకున్నా. సో మావాడు బాగానే అనిపించిండు. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ప్రభాస్ ఫ్యాన్స్కి. నేను థ్యాంక్స్ చెప్తున్నా, ఇప్పటి నుంచే మీరు కొంచెం పాజిటివ్గా ఉన్నందుకు. అండ్ ఒకటే పుష్ప గురించి ఒకటే చెప్తున్నా, మానిపులేట్ చేస్తున్నారా ప్రభాస్? లేలే, వస్తున్నాం, 2000 కోట్లు కొడుతున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. లే, ఎవరిని మానిపులేట్ చేయలే, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అంతే. వెయిటింగ్ కాదు, ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ.